సీఎం రేంజ్లో వస్తున్న ఎన్టీఆర్ కాన్వాయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు కొడాలి నాని. ఇంత భారీ కాన్వాయ్తో ఎన్టీఆర్ ఇలా వస్తాడని నాని కల్లో కూడా ఊహించలేదు. దీంతో ఎన్టీఆర్ క్రేజ్కి మరోసారి దాసోహమైనట్లు తెలుస్తోంది. కొడాలి నాని ఎన్టీఆర్ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో కొడాలి నాని ఉండడంతో నందమూరి కుటుంబంతో కాస్త విభేదాలు ఉన్నట్లు చెబుతూ ఉంటారు. కానీ కొడాలి నాని మాత్రం ఎన్టీఆర్తో ఎంతో మంచి సన్నిహితంగా ఉంటారని, ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న విషయంతో ఇది అర్థమవుతుంది. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్య ఎన్టీఆర్కి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సపోర్ట్ లభిస్తున్న విషయం తెలిసిందే కదా. RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిన తారక్కి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఏకంగా కేంద్ర మంత్రులే ఎన్టీఆర్ని కలిసి మీట్ అయ్యేంతలా. ఆ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ని కలిసి భేటీ అయిన విషయం తెలిసిందే కదా. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారని, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. సరే, అవేవి నిజం కాదని తర్వాత తెలిసిపోయింది. అయితే తాజాగా ఎన్టీఆర్కి కేంద్ర ప్రభుత్వం భారీ కాన్వాయ్ని ఏర్పాటు చేసిందట. ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్కి సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంలో ఆయనకు కాన్వాయ్ని ఏర్పాటు చేయడంతో ఈ కాన్వాయ్తో ఎన్టీఆర్ ఓ ప్రత్యేక కార్యక్రమ కోసం వెళ్తుండగా ఎన్టీఆర్ భారీ కాన్వాయ్ని చూసి కొడాలి నాని సైతం ఆశ్చర్యపోయారట. సీఎం రేంజ్లో వస్తున్న ఎన్టీఆర్ కాన్వాయ్ చూసి నాని షాక్ అయినట్లు తెలుస్తోంది. హీరోగానే ఎన్టీఆర్కి ఈ రేంజ్లో క్రేజ్ ఉంటే అదే రాజకీయాలకు వస్తే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి చేరుకోవడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.